Subscribe to Blossom Beauty Parlor channel and press the bell icon for more beauty updates. Hello friends, once again welcome back to my channel Blossom Beauty Parlor. ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు సైడ్ ట్విస్టెడ్ బ్రెడ్ తీసుకొచ్చానండి. చూసారు కదా ఈ బ్రెడ్ ఎంత సింపుల్ గా ఉందో, అంత డీసెంట్ గా ఉంటుంది, అంత గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. ఈ బ్రెడ్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ గా కూడా వేసుకోవచ్చు, మన పార్టీస్కి వేసుకోవచ్చు, లేదన్నా ఫంక్షన్కి వెళ్తున్నా వేసుకోవచ్చు, మన బర్త్డేస్ ఉన్నా వేసుకోవచ్చు, మల్టిపుల్ అకేషన్స్ అండి. ఇది ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. గర్ల్స్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది. చూడండి, మొత్తం ట్విస్టింగ్ అనమాట, మొత్తం హెయిర్ ని స్టార్టింగ్ అక్కడి నుంచి ట్విస్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్స్ ట్విస్ట్ చేసి మొత్తం హెయిర్ అంతా ట్విస్ట్ చేస్తూ వేసిన జడ అనమాట ఇది. సో దీని పేరు వచ్చేసి ట్విస్టింగ్ బ్రెడ్ అంటారు అనమాట. దీన్ని సైడ్ వేసుకుంటాం కాబట్టి సైడ్ ట్విస్టెడ్ బ్రెడ్ అంటారు. చూడండి ఎంత డీసెంట్ గా ఉందో. ఇది ఒకసారి అయితే నేను మా పాలకు వస్తే ఒక మేము మా రిసెప్షన్ లో మా బ్రైడ్ కి వేసామండి ఒకసారి. మేము చాలా చాలా మంచి లుక్ ఉంది. బ్రైడ్స్ అయితే లెహంగాస్ అలా వేసుకుంటారు కదా రిసెప్షన్ లో, అలాంటప్పుడు ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ హెయిర్ స్టైల్ ఎలా వేసానో చూడాలంటే మీరు చూడండి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను దానికి హలో వన్ సైడ్ పార్టింగ్ వేస్తున్నాను అనమాట. చూడండి వన్ సైడ్ అంటే వన్ సైడ్ పాపడ్ తీస్తున్నాను. సో తనకి రైట్ సైడ్ పాపడ్ తీస్తే బాగా అనిపించింది నాకు, అందుకని అటు సైడ్ పాపడ్ తీసి ఇటు ట్విస్ట్ చేశాను అనమాట. సో మనము లెఫ్ట్ సైడ్ పాపడ్ తీసుకుంటే రైట్ సైడ్ జడవేయాలి, రైట్ సైడ్ తీసుకుంటే జడవేయాలి, అది మన ఇష్టం అండి. సో ఎలా వాళ్ళకి సూట్ అవుతుంది అనేది చూసి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని మనం వేయాలన్నమాట. సో చూడండి ఇప్పుడు వన్ సైడ్ నేను పాపడ్ తీసాను కదా, ఆ హెయిర్ లోంచి కొంచెం హెయిర్ తీసుకొని నేను దాంట్లో టూ పార్ట్స్ చేస్తాను. చూడండి దాన్ని నీట్ గా కోమ్ చేసుకొని టూ పార్ట్స్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా బిడ్డలు చూపిస్తుంది, చూడండి అలా టూ పార్ట్స్ చేయాలి. టూ పార్ట్స్ చేసి ఒకదాని మీద ఒకటి అలా క్రాస్ చేయాలి, క్రాస్ చేసి మళ్ళీ రెండు తిప్పుకోవాలి. అలా తిప్పుతున్నాను చూడండి, ఇండివిజువల్ గా తేనికదే తిప్పేసుకోవాలన్నమాట. తిప్పుకున్నాక మళ్ళీ క్రాస్ చేసే ముందు ఫ్రంట్ నుంచి కొన్ని హెయిర్ మనం ఫస్ట్ క్రాస్ చేసిన దాంట్లో కలుపుకొని అప్పుడు మళ్ళీ తిప్పాలి ఇంకొకసారి. చూడండి ఇంకా క్లియర్ గా చూపిస్తాను మీకు. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా రెగ్యులర్ గా వేసుకోవచ్చు అండి ఇది. కాకపోతే మనం పార్టీకి వేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్లవర్ ఎసెన్స్ పెట్టుకోవాలి. కాలేజ్కి వెళ్ళినప్పుడు సింపుల్ గా అలా సైడ్ జడ వేసుకొని వెళ్ళిపోతే కూడా చాలా బాగుంటుంది లుక్, డిఫరెంట్ అనమాట. జడ వేసుకున్నట్టు ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్ గా. సో ఇలా టూ పార్ట్స్ నేను ఒకదాని మీద ఒకటి క్రిస్ క్రాస్ చేశాను కదా, ఇప్పుడు ట్విస్ట్ చేశాను. ఇది మళ్ళీ క్రాస్ చేసే ముందు దాంట్లోంచి ఇంకొంచెం హెయిర్ తీసుకుంటున్నాను సైడ్ నుంచి. చూడండి అర్థమైంది కదా నేను చెప్పేది, అలా తీసుకొని ఇప్పుడు నేను మళ్ళీ అలా ట్విస్ట్ చేస్తాను అనమాట, క్రాస్ చేసి అలా తిప్పుకుంటూ వెళ్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్రాస్ చేయాలి. దానిపైన వేసే ముందు ఏం చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా హెయిర్ యాడ్ చేసుకోవాలి మనము. అలా చూడండి ఎంత ఈజీగా, ఎంత సింపుల్ గా, ఎంత క్లియర్ గా మీరు చూస్తున్నారు నేను హెయిర్ స్టైల్ అనేది. నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా హెయిర్ స్టైల్స్ నేను అప్లోడ్ చేశానండి, ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా హెయిర్ స్టైల్ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి, చూడండి. ఇంకా ఇలాగే మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటాను నేను. అలా చేసిన తర్వాత కొంచెం ఫ్లఫీనెస్ ఉండాలని చెప్పేసి కొంచెం అలా పుల్ చేసుకున్నాను నేను. తర్వాత ఆ హెయిర్ అంతా ఒక మనము పిన్ తీసుకొని అక్కడ సెక్యూర్ చేసుకోవాలన్నమాట. సైడ్ పిన్ హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, వాటితోటి మనము పిన్అప్ చేసుకోవాలి. టైట్ గా సెక్యూర్ చేసుకోండి. టూ పిన్స్ అలా క్రిస్ క్రాస్ పెట్టుకుంటే మనకి జారిపోకుండా ఉంటాయి. సో అలా పిన్ పెట్టేశాను నేను. ఇది హెయిర్ స్ప్రే అండి, నేను వాడేది గ్యాట్స్బీ హెయిర్ స్ప్రే అండి. ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, సో నోవా కూడా దొరుకుతుంది, గ్యాట్స్బీ, ఇవన్నీ ఏమైనా మంచి కంపెనీస్, ఏదో ఒకటి మీరు చాయిస్ చేసుకోవచ్చు. హెయిర్ స్ప్రే వేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న హెయిర్ ఎగిరినట్టుగా ఉంటాయి కదా ఫ్లై హెయిర్స్ అంటారు, అవన్నీ కనపడకుండా నీట్ గా స్టిక్ అయిపోయి హెయిర్ స్టైల్ అనేది నీట్ గా అనిపిస్తుంది అనమాట. అందుకోసమని హెయిర్ స్ప్రే యూస్ చేస్తూ ఉంటాం మేము. సో ఇప్పుడు చూడండి లెఫ్ట్ నేను అటు సైడ్ హెయిర్ అంతా ట్విస్ట్ చేశాను కదా, ఇప్పుడు ఈ హెయిర్ కూడా తీసుకెళ్లి దాంట్లో కలుపుతాను. అలా ట్విస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం హెయిర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి క్లియర్ గా చూడండి, అలా యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. చాలా మంది మీ పార్లర్ ఎక్కడ అని అడుగుతున్నారండి. మా డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళారనుకోండి, మా వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో క్లిక్ చేస్తే నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరికైనా నా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే దాంట్లో చెక్ చేయండి. సో అలా ట్విస్ట్ చేయాలి, అలా ఇంకొంచెం హెయిర్ యాడ్ చేసి
మళ్ళీ ట్విస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ హెయిర్ స్టైల్ ఫంక్షన్స్ కి బాగుంటుంది, బ్రైడ్స్ కి ఏమో రిసెప్షన్ లో చాలా బాగుంటుంది, అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. రిసెప్షన్ లో ఈ మధ్య బ్రైడ్స్ లెహంగాస్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో వాటి మీద కూడా బాగుంటుంది. ఈ ప్రజెంట్ నేను శారీ మీద వేసిన చూసారు కదా, శారీ మీద ఎంత బాగా లుక్ వచ్చిందో ఫస్ట్ చూపించాను కదా మీకు నేను. అలా స్లో స్లోగా హెయిర్ అనేది నేను ఇక్కడ వరకు తీసుకొచ్చి ట్విస్ట్ చేశాను చూసారు కదా, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ మిగిలిన హెయిర్ ఉంది కదా, దాన్ని కూడా నేను సపరేట్ గా ట్విస్ట్ చేస్తాను, దాంట్లో కలపట్లేదు చూడండి. ఇది ఇలాగే పట్టేసుకున్నాను, హ్యాండ్స్ గ్రిప్ అనేది కంపల్సరీ టైట్ గా ఉంచుకోవాలి మీరు. మళ్ళీ అది ఇంకట్ సైడ్ సపరేట్ గా ట్విస్ట్ చేస్తున్నాను, అంటే హెయిర్ ని టూ పార్ట్స్ లో చేశాను అనమాట. ఇప్పుడు వీటిని మళ్ళీ ట్విస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ట్విస్ట్ చేస్తాను చూడండి. ఇది మళ్ళీ నేను అలా తిప్పేస్తాను, అలా తీసుకున్నాను చూసారు కదా. దీంట్లో ఒకటి ట్రిక్ ఉందండి, అది మీకు అర్థం చేసుకోవాలి మీరు. చూడండి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, మామూలుగా మీరు అలా తిప్పేస్తే రాదు, ఊడిపోతుంది. సో ఇప్పుడు చూడండి నేను రైట్ సైడ్కి తిప్పుతున్నాను కదా, చూడండి హెయిర్ అంతా రైట్ సైడ్ తిప్పి లెఫ్ట్ సైడ్కి వేస్తున్నాను, అర్థమైందా? అది దీంట్లో ఉన్న ట్రిక్ అనమాట, ఈ హెయిర్ స్టైల్ ఉన్న సీక్రెట్ అది. చూడండి రైట్ సైడ్కి అలా తిప్పుతున్నాను చూడండి, తిప్పేసి లెఫ్ట్ సైడ్కి వేసుకుంటున్నాను. అలా అలా చేస్తే ట్విస్టింగ్ అనేది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా రైట్ సైడ్కి తిప్పాను, లెఫ్ట్ సైడ్కి వేశాను, అర్థమైంది కదా నేను చెప్పే పద్ధతి. ఇప్పుడు చూడండి రైట్ సైడ్కి తిప్పుతున్నాను, దాన్ని నేను లెఫ్ట్ సైడ్కి వేశాను. అలా చేసుకుంటూ వెళ్ళాలి. అలా మీరు రైట్ సైడ్కి తిప్పి లెఫ్ట్ సైడ్కి వేసుకుంటే ఏమవుతుందంటే ట్విస్టింగ్ అనేది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే అలా చేసుకుంటే టైట్గా ఉండిపోతుంది. అలా మీరు చేయకుండా నార్మల్గా తిప్పుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. సో మీరు కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. ఇలా నేను చేసిన పద్ధతిలో చేస్తే మటుకు అస్సలు ఓపెన్ అవ్వదు, ట్విస్టింగ్ అనేది అలాగే టైట్గా ఉంటుంది. అలా చూడండి రైట్ సైడ్కి తిప్పాలి, ఇలా రైట్ సైడ్కి తిప్పాలి, లెఫ్ట్ సైడ్కి వేసుకోవాలి. ఓకే, రైట్ సైడ్కి తిప్పాలి అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వేయాలి. ఇలా చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇది చాలా సీక్రెట్ ట్రిక్ అండి, నేను గల మీకోసము నా వ్యూవర్స్ కోసం నేను యూట్యూబ్లో మీకు ఈ వీడియో పెట్టాను, చాలా మంది నన్ను అడిగారు. సో అందుకోసమని నేను ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాను. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి, నేను చెప్పిన ట్రిక్ వర్కౌట్ అయిందా లేదా నాకు చెప్పండి. సో చూసారు కదా రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హెయిర్ యాక్సెసరీస్ ఏమైనా వాడచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇలాంటి స్టోన్స్ చైన్ దొరుకుతుంది అనమాట, జనరల్గా మగ్గం వర్క్ అలా వాడుతూ ఉంటారు ఇవి. మీరు మగ్గం వర్క్ షాప్స్ అండ్ శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, ఆ షాప్లో వెళ్తే దొరుకుతాయండి ఇట్లాంటివి. సో అలా ఒక 1.5 మీటర్ వరకు చైన్ తీసుకొని ఎక్కడెక్కడైతే ట్విస్ట్ చేశానో దాని మధ్యలో ఈ చైన్ని ప్లేస్ చేసుకోవాలండి. అప్పుడు చూడండి ఈ హెయిర్ స్టైల్కి డిఫరెంట్ పార్టీ వేర్ లుక్ వచ్చేసేది అనమాట. అది జస్ట్ కాలేజ్కి స్కూల్కి అనుకోండి ఈ చైన్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అమ్మాయిలు జీన్స్ వేసుకొని కూడా ఈ హెయిర్ స్టైల్ అలా సైడ్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే జడ వేసుకోవడానికి ఇవాళ చాలా మంది అమ్మాయిలు హెసిటేట్ చేస్తూ ఉంటారు, ఓపెన్ హెయిర్ కట్టుకుంటుంటారు, పోనీ కట్టుకుంటుంటారు. స్పెషల్లీ అలాంటి వాళ్ళ కోసం ఈ హెయిర్ స్టైల్ అండి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా సైడ్కి ట్విస్టింగ్ బ్రేడ్ వేసుకోవచ్చు అండి. అప్పుడు ఏమవుతుంది, మీరు జడ వేసుకున్నట్టు ఉంటుంది కానీ చాలా స్టైలిష్గా ఉంటుంది. సో మీలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఈ ట్రిప్ అండి. సో లేదు కాలేజ్ కాదు పార్టీకి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి ఎస్సరీ తెచ్చుకొని డెకరేట్ చేసుకోండి, ఆటోమేటికల్గా అది పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అయిపోతుంది. అలా శారీ మీద కానీ, లెహంగాస్ మీద కానీ, గాగ్రాస్ మీద కానీ, పార్టీ వేర్ డ్రెస్సెస్ మీద కానీ, గౌన్స్ మీద కానీ, దేని మీదైనా వేసుకోవచ్చు అండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్, నేను చాలా మందికి వేశానండి మా పార్లర్లో ఈ హెయిర్ స్టైల్, అందుకోసం మీకు చెప్తున్నాను. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. చూసారు కదా ఇది ఎలా ఉందో. సో మల్టీపర్పస్ హెయిర్ స్టైల్ అనమాట ఇది. మనం హెయిర్ యాక్సెసరీస్ పెట్టి డెకరేట్ చేస్తేనేమో పార్టీ వేర్, లేదు ఏం పెట్టకుండా జడేసి వదిలేశారనుకోండి జస్ట్ కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ అయిపోతుంది సింపుల్గా ఇది. సో రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు అండి మీరు, పార్టీసే వేసుకోవాల్సిన అవసరం లేదు పార్టీస్కే. అలా మిగిలిన చైన్ అంతా నేను రబ్బర్ బ్యాండ్ లాగా దాన్ని అక్కడ పెట్టేస్తున్నాను, ఇంకా ఎక్స్ట్రా రబ్బర్ బ్యాండ్ వాడడం లేదు. చూసారా ఎంత పొడవు జడ ఉంటే అంత, ఎంత చిన్న జడ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి, మీకు ఎంత పొడవు ఉంటే అంతే వస్తుంది, కానీ లుక్ మటుకు సేమ్ ఉంటుంది. సో చూసారు కదా ఎలా ఉంది లుక్. ఇప్పుడు ఫైనల్గా దీని పార్టీకి వెళ్తున్నారు కాబట్టి దానికి నేను ఎక్స్ట్రా ఇంకోటి రోజ్ అస్సరీ పెడుతున్నాను. ఇప్పుడు హెయిర్ స్ప్రే ఇందాక చూపించాను కదా, దాంతో ఫైనల్ గా సెక్యూర్ చేస్తున్నాను. హెయిర్ స్ప్రే చెప్పాను కదా, ఏమైనా చిన్న చిన్న హెయిర్ ఫ్లైవేస్ అది ఎగిరినట్టుగా కనపడతాయి కదా, అవి కనపడద్దు అనుకుంటే నీట్ గా స్మూత్ ఫినిషింగ్ కోసం వాడుతూ ఉంటాము.
అది ఆప్షనల్ మాత్రమే కంపల్సరీ కాదు చూసారు కదా ఫైనల్ లుక్ ఎంత డీసెంట్ గా ఉందో హెయిర్ స్టైల్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత గ్రాండ్ గా ఉందో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కాలేజ్కి వెళ్లే వాళ్ళు కూడా కాలేజ్ వేసుకొని వెళ్ళొచ్చు అండ్ పార్టీకి వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు రిసెప్షన్ కి బ్రైడ్స్ కి వేయొచ్చు మల్టీ పర్పస్ హెయిర్ స్టైల్ అండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో నా ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ